లక్షల మంది ప్రయాణికుల్ని రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలందరికీ ఇదే ఏలూరులో 2018లో మే 14న నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్లందరికీ కూడా ఇక్కడి నుంచి ఇచ్చిన ఆ మాటను రాష్ట్రం మొత్తం మీద ఇదే రోజు నుంచి అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అమలు చేయగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతోనే జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. శిరస్సు వంచి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఆ రోజున ఇదే ఏలూరులో ఇక్కడి నుంచే ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడి నుంచే ప్రకటన చేశాం. సొంత ఆటోలు నడుపుకుంటూ, సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముల కష్టాలను ఆ రోజు నేను చూశాను. నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ఆ రోజు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజేమో అది. ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అన్నా ఆటో దోలుకుంటా ఉన్నామన్నా, రోజుకు 300 రూపాయలు 500 రూపాయలు మించి ఏ రోజు రాదన్నా, వచ్చే ఆ 300 రూపాయలతోనూ 500 రూపాయలతోనూ బతకడమే కష్టము అని చెప్పి అనుకుంటే అది చాలదు అన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజు 50,000 రూపాయలు ప్రతిరోజు 50 రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నిజంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలి అనంటే ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే 7,500 రూపాయలు 8,000 రూపాయలు అవుతా ఉందన్నా చెప్తా ఉన్న రోజు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే బండి రిపేర్లు చేయించాలి. ఆ రిపేర్ చేయించాలి అనంటే కనీసం 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది. రోడ్ ట్యాక్స్ కడితే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వదు. ఇవన్నీ ఒకేసారి కట్టాలి అనంటే కనీసం 10,000 రూపాయలు పైచిలుకు అవుతా ఉందన్నా ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా. రోజంతా కష్టపడితే ఆటో తోలితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా రాని పరిస్థితి అన్నా మాది అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితేనేమో. ఆ రోజన్న ఆ మాటలు బ్రతకడం కోసం సొంత ఆటో నడుపుకుంటూ, సొంత టాక్సీ నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చడం ఎలా అన్నా అని చెప్పి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు. ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు నేను మీ అందరి తరఫున ఒక్కటే చెప్తున్నా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన ఆ మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారంలోకి వచ్చి తిరక్క మునిపే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈరోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను.
ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్భంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ ట్యాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లేమిటి, వాళ్లకు మేలేలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు చరిత్ర బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అని ఆరాటంతో తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ప్రతి పథకం కూడా ప్రతి అర్హుడికి అందాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మంచి జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల్లో భాగంగా ఇవాళ అక్షరాల 174,000 మంది ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 175,352 మంది దరఖాస్తు చేసుకుంటే 173,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈరోజు నుంచే అమల్లోకి వస్తూ ఉంది అని అంటే ఎంత పారదర్శకంగా జరిగింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్షరాల బీసీలకు సంబంధించి 79,000 మందికి, ఎస్సీలకు సంబంధించి దాదాపుగా 40,000 మందికి, ఎస్టీలకు సంబంధించి 6,000 చిల్లర మందికి, మైనారిటీలకు సంబంధించి 17,500 మందికి, కాపులకు 20,000 మందికి, బ్రాహ్మణులకు 397 మందికి, ఈబీసీలకు 10,000 మందికి, దాదాపుగా 9,995 మందికి. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా అవినీతి లేదు. పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టాం. ఎవరైనా కూడా అర్హత ఉంది అనంటే చాలు, మీ పేరుతో లైసెన్స్ ఉండి, మీ పేరుతో కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఆటో ఉంటే చాలు, మీరు వైట్ రేషన్ కార్డు లబ్ధిదారుడైతే వైట్ రేషన్ కార్డు మీకుంటే చాలు, నేరుగా ఈ పథకం మీకు అమలవుతుంది అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆన్లైన్లో పెట్టాం. గ్రామ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారు, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించి ఈ పథకాన్ని పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికీ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా దాదాపుగా 174,000 మంది కుటుంబాలకి మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే గర్వంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చివరిగా నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క సూచన చేస్తా ఉన్నా. ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్నట్టుగా ఎవరికైనా ఉంటే పొరపాటునో లేకపోతే వాళ్ళ అప్లికేషన్ పెట్టడంలో తెలియకనో లేకపోతే తెలియక వాళ్ళకు విషయం తెలియరాకనో ఎవరైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఈ పథకం 30 అక్టోబర్ దాకా కూడా కొనసాగించమని చెప్పి అధికారులకు నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా కూడా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ కావాలంటే మీరు పెట్టుకోండి. ఆ అప్లికేషన్లు కాకుండా గ్రామ వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయాలు కూడా ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సహాయం చేస్తాయి. ఎవరైనా ఇక్కడో అక్కడో మిగిలిపోయి ఉంటే
అక్టోబర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నవంబర్లో మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా లంచాలకు తావు లేకుండా, ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా వివక్షకు తావు లేకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను నేను అభినందిస్తూనే, ఆ తర్వాత ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ తోడుగా ఉండమని చెప్పి వాళ్ళను కూడా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని గొప్పగా చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను, కృష్ణబాబు అన్న అయితేనేమి, సీతారామాంజనేయ అయితేనేమి, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ప్రతి స్టాఫ్ అయితేనేమి, మరీ ముఖ్యంగా నా సోదరుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని అయితేనేమి, వీరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఎవరూ కూడా లంచం ఇవ్వకుండా ప్రతి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమానికి గొప్పగా అమలు చేసినందుకు, వివక్ష అన్నదానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మొత్తం అందరికీ కూడా సెల్యూట్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇక చివరగా మీ అందరితో కూడా ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. రాజకీయాలు మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు, ఎలా జరుగుతూ ఉన్నాయో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. పట్టపగలే కళ్ళార్పకుండా మంచి జరుగుతూ ఉంటే ఆ మంచిని అభినందించాల్సింది పోయి బండలేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మీరే గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందనంటే, అక్టోబర్ 2 సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను చూసి నేను ఈ మాటలు అనాల్సి వస్తూ ఉంది. ఆ రోజు గాంధీ జయంతి నాడున గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో దేశంలో కూడా ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అన్న తాపత్రయంతో గ్రామ సెక్రటేరియట్లను ఆవిష్కరించాం. ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో కొత్తగా 10 నుంచి 12 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే దాని అర్థం ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి చోట సెక్రటేరియట్ వచ్చింది అనంటే ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. అంత గొప్ప కార్యక్రమం చేశాం. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి లంచాలకు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి పేదవాడు ఇంటికే ప్రతి గవర్నమెంట్ పథకము చేర్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అటువంటి గొప్ప కార్యక్రమం ఒకవైపున గాంధీ జయంతి నాడున జరిగినప్పుడు, అదే గాంధీ జయంతి నాడున గాంధీజీ గారి కలలు కన్నట్టుగానే గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ తాగుడు మీద యుద్ధాన్ని కూడా ఆ రోజే ప్రకటించాం. మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల అంతకు ముందు వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. ఏ గ్రామంలో అయినా కూడా తాగడానికి మినరల్ వాటర్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి గ్రామంలోనూ ఆ వీధి చివరన, ఆ గుడి పక్కన, బడి పక్కన మందు షాప్ మాత్రం ఖచ్చితంగా, బెల్ట్ షాప్ మాత్రం ఖచ్చితంగా దర్శనమిచ్చే పరిస్థితులు. అధికారం లేకొచ్చిన వెంటనే కొత్త మద్య పాలసీని తీసుకొచ్చాం, మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా ఎక్కడా కనిపించకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా చెప్పే రోజది. 4,500 షాపులు మందు షాపులు ఉంటే 20% షాపులు తగ్గించేసి 3,450 షాపులు కుదించాం. ఇంతకుముందు మందు షాప్ పక్కనే పర్మిట్ రూములు పెట్టి విచ్చల విడిగా అక్కడే 10 మంది 20 మంది 30 మంది జమకూడి అక్కడే మందు తాగేవాళ్ళు. ఆ పర్మిట్ రూమ్ పక్క నుంచి ఎవరైనా ఆడవాళ్ళు పోయే పరిస్థితి కూడా లేని రోజులు. ఎక్కడా కూడా పర్మిట్ రూములు అనేటివి కనిపించకుండా పూర్తిగా రద్దు చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన మద్యం పాలసీని తీసుకొచ్చాం.
ప్రతి అడుగు మంచి చేయడానికి తాపత్రయపడతా ఉంటే ఆ రోజున బాధ ఎక్కడ అనిపించింది అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అంటాడు, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది ఇవన్నీ చేయడం వల్ల అని చెప్పి దురదతో తట్టుకోలేక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచిపెట్టాం ఈ ప్రభుత్వం అని చెప్పి అబద్ధాలు చెప్పి అబండాలు వేసి బండలు వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మా మీద. నేను అడుగుతా ఉన్నా, మీరంతా కూడా చూస్తున్నారు, గాంధీ జయంతి రోజు ఎక్కడైనా మందు షాపు తెరుచుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. మరి పట్ట పగలే ప్రతిపక్ష నాయకుడు అంటాడు, అధికారం ప్రతిపక్ష నాయకుడు అంటాడు, దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. మళ్ళా ఒక వ్యక్తి ఈ మాదిరిగా ఇంత నీచంగా పట్ట పగలే అబద్ధాలు ఆడడం సబబేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. ఇటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు మనసుకు కొంచెం బాధ కలిగినా కూడా సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ సంతృప్తి మీ ముఖాలలో చిరునవ్వును చూసినప్పుడే సంతృప్తి వస్తుందని సగర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన దేవుడు నాతో చేయించాలి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి చల్లని దీవెనలకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.